టీఆర్ఎస్ ఎల్పీలో తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు ఏ ఎన్నికలకు పోయినా మీ డిపాజిట్లు పోతున్నాయి, కానీ దానికోసమే ఈ ప్రాజెక్టులు ఆపే దానికి మీరు ఆపారని మేము ఏదైతే చెప్పామో, ఇవాళ అసెంబ్లీలో కూడా మీ యొక్క రంగు బయటపడింది. మీరు ప్రాజెక్టులు కట్టనీయకూడదని ఎంత మొండిగా ప్రవర్తిస్తున్నారో, అంతకంటే మొండిగా టీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం గోదావరి నీళ్ళని తెలంగాణ భూభాగానికి పంచటమే తెలంగాణ జయం తప్ప వేరొకటి కాదు. ఈ రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకోవాలో తప్పకుండా ప్రభుత్వానికి ఉన్న శక్తి మేరకి ఆదుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. అందుకని మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూడమన్నాం, పక్క దేశాల్లో చూడమన్నాం. మీరు పరిపాలించిన కాలంలో మిర్చి రేటు ఏంటి, మిర్చి ధర ఏంటి, మీ నిర్వాహకం ఏంటో కూడా చెప్పమని చెప్పాం. నిన్న స్పష్టంగా మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చా. ఈరోజు కూడా రైతులు అక్కడ చెప్తారు 3 సంవత్సరాల క్రితం మిర్చి మార్కెట్లో ఏం జరుగుతుంది, ఆ ధరలు ఏంటి, ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ధరలకు కొంటున్నారు, ఎంత ఈల్డింగ్ వచ్చింది, ఈ ప్రభుత్వం యొక్క చర్యల వల్ల రైతులకి 20 క్వింటాలు పండేది 40 క్వింటాలు ఏ రకంగా పండియగలిగారు, నిరంతరం కరెంట్ ఏ రకంగా ఇవ్వగలిగారు, మందులు ఎరువులు విత్తనాలు ఏ రకంగా సమయానికి ఇవ్వటం మూలాన రైతు ఈరోజు అన్ని పంటలు మంచిగా పండినాయి అనేటటువంటి సదుద్దేశం మీరు లెక్కలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 40 సంవత్సరాల కాలంలో అత్యధికంగా అన్ని పంటలు ఈల్డింగ్ ఎక్కువ వచ్చినటువంటి సంవత్సరం ఇది. రైతుల అదృష్టం అది కూడా వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి కరెంట్ ఇవ్వటం ఇష్టం లేదు, ప్రాజెక్టు కట్టడం ఇష్టం లేదు, పంట పండటం ఇష్టం లేదు, ఏదో ఒక రూపంలో గాలి చేయాలనేటటువంటి మీ ప్రయత్నం ఫలించదు అని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయదాచు. నేను అదే కదా చెప్పింది. ఈరోజు శాసనసభలో ఏం చేశారో నిన్న బీఎస్సీలో ఒప్పుకొని చర్చిస్తామని చెప్పి ఈరోజు చర్చకు రాకుండా చేసి గొడవ చేసి రేపు వారం రోజుల్లో మేము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి దీన్ని నిరోధిస్తామని చెప్పడం అంటే వాళ్ళు ప్రాజెక్టులు కట్టడానికి ఇష్టం లేదు, వాళ్ళు కట్టలేదు, కట్టేవాడిని కట్టనీయరు. అయినా సరే మీరు ఎంత మొండిగా ఈ యొక్క ప్రాజెక్టుల నిర్వాహకాన్ని మీరు ఆపుచేయదలుచుకున్నారో మేము పూర్తి చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ గౌరవ సభ్యులకు మనం చేస్తాం, ఆ పార్టీలు కూడా విజ్ఞప్తి. ఒక్క విషయము, 2013 భూసేకరణ పునరావాస చట్టానికి రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేసుకోవచ్చు. ఆ సవరణలు చేసే సందర్భంగా 2013 భూసేకరణ పునరావాస చట్టంలో ఏవైతే మనము రైతులు భూమి కోల్పోతున్న వారికి మనము కంపెన్సేషన్ ఇస్తున్నామో దానికంటే మెరుగైన కంపెన్సేషను ఉండాలని దాంట్లో 2013 యాక్ట్లో ఉన్నది. దానికి లోబడే చట్ట సవరణ చేస్తున్నాం. ఇవాళ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ సవరణలను మీరు వ్యతిరేకిస్తున్నారు? క్లాస్ బై క్లాస్ మీరు చెప్పండి. 2013 చట్టంలో ఈ క్లాజ్ ఉంది, ఇది భూమి కోల్పోయే వాళ్ళకు ఉపయోగకరంగా ఉన్నది. మీరు తీసుకొచ్చే ఈ సవరణ ద్వారా భూమి కోల్పోయే రైతులకు కానీ లేదా ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయే వాళ్ళకు కానీ నష్టం జరగబోతుంది అనే విషయాలను కనుక మీరు చెప్పినట్లయితే, అక్కడెక్కడన్నా మేము పొరపాటు చేసినట్లయితే దాన్ని సవరించుకోవటానికి రైతులకు కానీ పునరావాసం పొందే వారికి కానీ మెరుగైన నష్టపరిహారం ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దాంట్లో ఒక మాట ఈరోజు అడిగారు, మీరు భూసేకరణ చేయడానికి ముందు కలెక్టర్లు మార్కెట్ రేట్ను అప్డేట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని అన్నారు. అది సవరణలు పెట్టాము. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఏదో చెప్పారు, ఇవాళ సవరణలలో నోటిఫికేషన్ ఇవ్వడానికంటే ముందు కలెక్టర్స్ మార్కెట్ రేట్ను అప్డేట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలనేది చట్ట సవరణలో ఉంది. ఈ రకంగా ఇంకా ఏ క్లాజెస్ పైన మీకు ఆబ్జెక్షన్ ఉందో మీరు చెప్పినట్లయితే, మీరు చర్చలో పాల్గొని మీరు అమలు చే మీరు ఈ సభలో పాస్ చేయించుకునే బిల్లులో ఈ రకమైన లోపాలు ఉన్నాయి, ఈ క్లాజులు ఈ లోపం ఉంది, ఈ క్లాజులు ఈ లోపం ఉంది, రైతులకు నష్టం జరగబోతుంది అనే విషయాన్ని కనుక మీరు చెప్పినట్లయితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం గురించి ఆలోచించి సవరణ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంది. అసలు మీరు చర్చలో పాల్గొనకుండా ఆ బిల్లు పైన చర్చను ప్రారంభించమని స్పీకర్ గారు కోరినా మీరు దాన్ని పట్టించుకోకుండా వేరే అంశంలోకి వెళ్ళి హౌస్ను డిస్టర్బ్ చేసి సస్పెండ్ కావాలని వాళ్ళు కోరుకున్నారు. వాస్తవంగా ఇవాళ సస్పెండ్ కావాలని కోరుకున్నారు. వాళ్ళ వ్యూహము సస్పెండ్ కావాలని ఉన్నది, మా వ్యూహము బిల్ పాస్ చేయించుకోవాలని ఉన్నది. మేము బిల్ పాస్ చేయించుకున్నాం, వాళ్ళ వ్యూహంలో
వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాస్తవంగా 27 ఏప్రిల్ 2017 వరంగల్లో జరిగిన టీఆర్ఎస్ 16వ వార్షికోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చిన రైతాంగాన్ని చూసిన తర్వాత, ప్రజలను చూసిన తర్వాత, టీఆర్ఎస్ పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, కేసీఆర్ పట్ల ప్రజలకున్న విశ్వాసం మరొకసారి చాలా స్పష్టంగా ప్రకటించబడిన తర్వాత, రాజకీయంగా ఉనికిని కోల్పోతున్నామనే భయంతో ఒక రాజకీయ పార్టీగా మనం ఏం చేయలేకపోతున్నాం, అటు ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనలేకపోతున్నాం, ప్రతి ఎన్నికలలో డిపాజిట్ కోల్పోతున్నాం, ఇక్కడ నాయకత్వ భూసేకరణ చట్ట సవరణలకు ఆమోదం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. మిర్చి రైతుల సమస్యలపై చర్చించాలన్న డిమాండ్తో కాంగ్రెస్ ఆందోళన దిగింది. సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్లకార్డులు చించేశారు. కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్కు రక్షణగా మార్షల్స్ రంగంలోకి దిగారు. సభలోకి మార్షల్స్ రావడంపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్కు కాంగ్రెస్ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. చాలాసేపటి వరకు అసెంబ్లీలోనే ఉండి నిరసన తెలిపిన కాంగ్రెస్ సభ్యులు తర్వాత జానారెడ్డి ఛాంబర్లో భవిష్యత్ కార్యాచరణపై సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యవహారాలపై తీవ్రంగా మండిపడ్డారు.